టొమాటో మసాలా రోటీ. టొమాటో మసాలా రోటీ కొంచెం డిఫరెంట్గా ఉంది, అంటే కర్రీ సపరేట్గానే లేకపోతే మిక్స్ అండ్ మ్యాచ్? మిక్స్ అండ్ మ్యాచ్గా చేస్తాం. వావ్, సో సూపర్. సో టొమాటోస్ ఇంక్లూడ్ చేయడం రోటీలో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో రోటీ అంటే యూజువల్గా మనం గోధుమ పిండి యూజ్ చేస్తాం, ఇక్కడ కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్ తెచ్చినట్టున్నాం. సో ఏంటి అసలు ఫ్లవర్? అందులో కొంచెం గోధుమ పిండి అండ్ అలాగే రాగి కూడా మిక్స్ చేస్తాం. ఓకే, సో నిజంగానే ఆస్తమా ఉన్న వాళ్ళకి రాగులు అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలా? యా, అలా ఏం లేదు. యాక్చువల్గా ఏదైతే మనం ఫ్లవర్స్ మిక్స్ చేస్తూ ఉంటామో నార్మల్గా వాళ్ళు తీసుకునే మెడికేషన్స్ ద్వారా డైజెషన్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో కొంచెం మనము ఫైబర్ రిచ్ ఉన్నది తీసుకోవాలి కాబట్టి ఫ్లవర్స్లో మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలా కొంచెం మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తే కొంచెం యాడ్ ఆన్ ఫైబర్ లాగా ఉంటుంది. పర్ఫెక్ట్. సో టొమాటోస్ తీసుకొచ్చాం, మసాలా కాబట్టి కొద్దిగా మసాలా కావాల్సిన దినుసులు అన్నీ తీసుకొచ్చాం. సో స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసాం. ఫస్ట్గా కొంచెం నూనె. సో జస్ట్ మనము ఫస్ట్ స్టఫ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. యా, స్టఫ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. మనము స్టఫ్ చేసేటప్పుడు కూడా ఎక్కువగా యాంటీ బ్యాక్టీరియల్ కానీ యాంటీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉండేది ఎక్కువగా చూడాలి. సో నూనె కూడా వేడెక్కింది. నెక్స్ట్ తర్వాత జీలకర్ర. ఓకే, కొంచెం జీలకర్ర. ఆ తర్వాత కొంచెం అల్లం. వెల్లుల్లి. తర్వాత పచ్చిమిర్చి. ఇందులోనే టమాటోస్ కూడా. సో యూజువల్గా టొమాటోలో సీడ్స్ కొంతమందికి కాంట్రాఇండికేషన్ అంటారు కదా, సో అలా ఆస్తమా ఉన్న వాళ్ళు కూడా టొమాటో సీడ్స్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఆస్తమా ఉన్న వాళ్ళకి దాంతో కాంట్రాఇండికేషన్ ఏ ఉండదు. బట్ ఎవరికైతే ఆక్సలేట్ ఫార్మేషన్ బాడీలో ఎక్కువగా ఉంటుందో అండ్ దానివల్ల స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, సో అలా ఆక్సలేట్ ఫార్మేషన్ ఎక్కువగా ఉన్న వాళ్ళ మటుకు సీడ్స్ తీసి పెట్టేసి. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత కొంచెం సాల్ట్ కూడా ఇద్దాం ఇందులో. సో ఇది మనం పిండితో పాటు కలిపి రోటీ చేసుకుంటాం. అవును, పర్ఫెక్ట్. ఓకే, మనకైతే స్టఫ్ ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మిక్సింగ్ బౌల్లో మనం పిండి కూడా కలిపేసుకుంటాం. ముందుగా కొంచెం పిండి. ఈ మల్టీగ్రెయిన్ అండి, ఇందులో మనకు గోధుమ పిండి అండ్ అలాగే రాగి పిండి మిక్స్ చేసి ఉన్నాయి. ఓకే, ఇందులోని వాము, కొంచెం సోంఫ్ కూడా. ఓకే, అలాగే కొంచెం సాల్ట్. సో ఈ డ్రై పౌడర్స్ అన్నీ ఇంక్లూడ్ చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ కూడా వేసేస్తున్నాం. ఓకే, పౌడర్స్ ఎక్కువగా ఏం యూస్ చేయట్లేదు బికాజ్ వాళ్ళకి ఆ ఇరిటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది పౌడర్స్ ద్వారా. సో ఏదన్నా మనం హోల్గానే యూస్ చేయాలి. ఓకే, సో మసాలా కొంచెం స్పైసీనెస్ తగ్గిస్తే బెటర్ అంటే? యా, స్పైసీనెస్ తగ్గిస్తే బెటర్. అంటే లైక్ గరం మసాలా పౌడర్ అలా పౌడర్స్లా కాకుండా మనం ఏదైనా సరే లైక్ ఇప్పుడు అల్లం కానీ వెల్లుల్లి కానీ సోంఫ్ కానీ జీరా కానీ ఎలా వేసుకున్నాం అలా హోల్గా వేసేసుకోవాలి. ఓకే, సో కొద్దిగా వాటర్ వేసుకుందాం. యా, వాటర్. చూసుకుంటూ కలిపి తర్వాత వాటర్ యాడ్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. సరిపోతుందా? యా, సరిపోతుంది. సో ఇలా ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు అండ్ వీక్ ఎన్నిసార్లు చేసుకోవచ్చు? సో ఇలా మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ లైక్ అల్లం వెల్లుల్లి యాడ్ చేసామో అలా యాడ్ చేసి వీక్లీ 3-4 times తీసుకోవచ్చు. ఓకే, ఇలా టమాటోనే కాకుండా రిమైనింగ్ వెజిటేబుల్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు.
సో ఏజ్ కాంట్రా ఇండికేషన్ ఏమైనా ఉందా అంటే చిన్నపిల్లలు తీసుకోవద్దు పెద్దవాళ్ళు తీసుకోవద్దు అనేది ఏమన్నా ఉందా? అలా ఏం లేదండి, ఆస్తమా ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. బికాజ్ ఇన్ఫెక్షన్ అనేది ఎవరికి ఎక్కువగా ప్రాన్ ఉంటుంది అంటే ఎవరికైతే ఇన్ఫెక్షన్స్ త్వరగా వచ్చేస్తాయో వాళ్ళైతే ఖచ్చితంగా ప్రిఫర్ చేయరు. సో రెగ్యులర్గా ఒక పిండే వాడుతూ ఉంటాము, గోధుమ పిండి లేకపోతే రాగి పిండి. సో ఇలా మిక్స్డ్ కూడా వాడుతూ ఉండాలి. యా, మిక్స్డ్ కూడా వాడాలి. అలాగే ఇందులో కొంచెం వెన్న యాడ్ చేసుకుందాం. సో కొంచెం ఆ కమ్మదనాన్ని ఇవ్వడానికి వెన్న యాడ్ చేస్తున్నాం. యా అవును. సో సైజ్ అనేది మన ఇష్టమా, పామ్ సైజ్ కానీ కొంచెం పెద్ద కానీ చేసుకోవచ్చు? యా చేసుకోవచ్చు. పామ్ సైజ్ అయితే రెండు తినొచ్చు, పెద్దదైతే ఒకటి సరిపోతుంది. ఓకే. పర్ఫెక్ట్ అసలు. యా, మనం అనుకునే కన్సిస్టెన్సీ వచ్చింది. కొద్దిగా మెత్తగానే ఉంటుంది ఎందుకంటే మనం టొమాటోస్ ఇంక్లూడ్ చేసాము కాబట్టి. ఓకే. సో కొంచెం రోటీస్ కాబట్టి కొద్దిగా థిక్గా ఉండాలా లేకపోతే చాలా థిన్గా ఉండాలా? నార్మల్ మనం చపాతీస్ ఎలా చేసుకుంటామో అలా చేస్తే సరిపోతుంది. సో చక్కగా కలిపేసుకున్నాము. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనము చపాతీలా చేసేసుకుంటాము. ఇలా అప్పుడప్పుడు రోటీస్లో స్టఫ్ చేసుకుంటూ తీసుకుంటే పిల్లలు కూడా ఏంటంటే వాళ్ళకి నచ్చని వెజిటబుల్ అలా ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. యా, చక్కగా హైడ్ చేసి ఇవ్వచ్చు. కొద్దిగా సాఫ్ట్ ఉంటుంది కాబట్టి చూసుకుంటూ మనము రోటీలా చేసుకుంటే సరిపోతుంది. అవును. సో ఇలా చేయడం ద్వారా ఏంటంటే మనకు మళ్ళీ ఇంకొక డిప్ కూడా అవసరం ఉండదు. ఓకే. హ్యాపీగా ఇది పిల్లలకి లంచ్ బాక్స్ లాగా కూడా ఈజీగా ప్యాక్ చేయడానికి ఉంటుంది, ఆయన తినడానికి కూడా ఈజీగా. సో ఇది చేసేస్తాను, మీరు అంతలో ప్యాన్ కూడా హీట్ చేసి. ఓకే. వెన్నతో కాల్చుకుందాం. సో పర్ఫెక్ట్ గా వచ్చింది యాక్చువల్లీ. యా, ఓకే పల్లవి. సో పర్ఫెక్ట్గా రెండు వైపులా కాల్చుకున్నాము. సో సర్వ్ చేసుకుందామా మరి? యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో వాళ్ళు నిజంగానే ఒకటి తింటే ఫిల్ అయిపోతుంది అన్నమాట. సో అయిపోయినట్టున్నా మరి? యా, లాస్ట్ టొమాటో మసాలా రోటీ రెడీ అయిపోయింది. ఓకే. టేస్టీ టేస్టీ టొమాటో మసాలా రోటీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. టొమాటో మసాలా రోటీకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, మల్టీగ్రెయిన్ పిండి 1 కప్పు, వాము కొద్దిగా, సోంపు కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు. టొమాటో మసాలా రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, అల్లం ముక్కలు, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో మల్టీగ్రెయిన్ పిండి, వాము, సోంపు, తగినంత ఉప్పు, వేయించుకున్న టొమాటో మిశ్రమం వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కాస్త నీళ్లు, వెన్న వేసి ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు పీటపై వేసి రోటీలా ఒత్తుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి తవ్వాకి వెన్న రాసి కరిగాక ఒత్తుకున్న రోటీని రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టొమాటో మసాలా రోటీ రెడీ.